डियर डॉक्टर टीवी मनानगारी वयसु 65 संवत्सराल आयन को हार्ट प्रॉब्लम उंदी स्टेंट वेशारु अयिते आयन कालु चर्मं बागा नल्लगा अयिपोयिंदी मोकाल नुंची किंदी वरकु बागा नल्लगा मारिंदी अला एंदुकैंदो अर्थं कालेदु एन्नी मंदुलु वाडिना कूडा तग्गटं लेदु अयिते तेलिसिन वाळ्ळु दान्नि क्यान्सर् लक्षणंगा उंदि अनि अंटुन्नारु इदि क्यान्सर् अय्ये अवकाशं उंदा तेलियजेयंडि अनि अडुगुतुन्नारु ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మీ నాన్నగారికి మీరు చెప్పిన సింప్టమ్స్ ని బట్టి ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చింది, కాళ్ళు నల్లపడుతున్నాయి అని అంటే ముఖ్యంగా ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటి అంటే కాలికి రక్తస్రావణం బాగుందా లేదా అన్నది. అంటే రక్తం వెళ్ళడం కానీ ఆర్టీరియల్లో కానీ వీనస్ సిస్టంలో కానీ ఏమైనా బ్లడ్ క్లాట్స్ ఏర్పడ్డాయా లేదా అన్నది చూసుకోవాలండి. మొత్తం కాలు నల్లపడడం అన్నది ఖచ్చితంగా క్యాన్సర్ లక్షణం అయితే కాదు. అయితే కొంతమందికి వెయిన్స్లో కాళ్ళలో ఉన్న రక్తనాళాల్లో రక్తం కనుక గడ్డగట్టినట్టయితే ఏమన్నా లోపల ఇంకా వేరేది ఏదైనా క్యాన్సర్ ఉందా అని రూల్ అవుట్ చేసుకోవాలి. అలా అని చెప్పేసి ఇట్లా కాళ్ళలో రక్తం గడ్డగట్టిన ప్రతి వాళ్ళకి క్యాన్సర్ ఉంటుందని గ్యారంటీ లేదు. అయితే స్కిన్ క్యాన్సర్ అన్నది జనరల్గా అల్చర్ లాగా రావడం, లేకపోతే ఒక చిన్న నల్ల మచ్చ ఉండి దాని షేప్ మారడము, పుండులాగా మారడం జరిగినప్పుడు అప్పుడు అది మనం క్యాన్సరా కాదా అన్నది బయాప్సీ చేసి నిర్ధారించుకోవాలండి. చాలాసార్లు కాళ్ళకి రక్తస్రావం సరిగ్గా లేకపోతే అల్సర్స్ అనేవి ఏర్పడే అవకాశం ఉంటుంది. సో ప్రతి అల్సరు క్యాన్సర్ కాదు, అలా అని చెప్పి ప్రతి అల్సర్ని మనం రక్తస్రావం లేదు అని అనుకుంటూ నిర్లక్ష్యం చేయడానికి లేదు. అవసరమైతే బయాప్సీ అన్నది చేయించుకోవాలి. ముఖ్యంగా మీరు ఫస్ట్ చూడాల్సింది ఏంటి అంటే కాళ్ళలో ఏమైనా రక్తం గడ్డగట్టిందా లేదా అని చూసి దాని నుంచి ఫర్దర్గా మనం ఎందుకు కాళ్ళు నల్లబడుతున్నాయి అన్నది మనం ఫర్దర్ టెస్టులు చేయించుకొని నిర్ధారించుకోవాలి. కానీ ఈ ఒక్కదాన్ని బట్టి ఆ మనిషికి క్యాన్సర్ ఉంది అన్నది మనం ఖచ్చితంగా అనుమానం వ్యక్తం అయితే చేయలేము.